నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి పెద్ద పండుగ ఇది. అన్ని పండగల్లోకెల్లా పెద్ద పండుగ. అసలు ఎందుకైంది? దీని ప్రత్యేకతలు ఏంటి? సంక్రాంతి నాడు సాహిత్యంలోనూ అలానే జానపదంలోనూ సంప్రదాయ పదంగా కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన సంక్రాంతి పండుగ గురించిన ఎన్నో విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ప్రముఖ సాహితీమూర్తి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం. మీకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సంక్రాంతి, తెలుగు వారికి సంక్రాంతికి విడదీయరాని బంధం ఉంది. ఇందులో ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండవు. మీదైన శైలిలో సంక్రాంతికి నిర్వచనం చెప్పండి. ముందు మీరు ముందుగా చేసిన ఒక ఆశ్చర్యకరమైన పని ఏమిటంటే, ఘనమైన సంక్రాంతిని గరికపాటి సంక్రాంతి చేసేసారు. లేదు, గరికపాటి వారు ఘనమైన వారు కాబట్టి ఇది ఘనమైన సంక్రాంతికి శుభ పరిణామం. తెలుగు వాళ్ళ పండుగల్లోనే దీనికి ప్రత్యేకంగా పెద్ద పండుగ అని పేరు. మొత్తం భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునేది మనమే అని చెప్పచ్చు. అందులో అనుమానం ఇలా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ దక్షిణ భారతదేశంలోనే జరుపుకునే వాటిలో కూడా ఇంత విశేషంగా ఇంత వైవిధ్యంగా జరుపుకో. వాళ్ళు ఏదో పొంగల్ అంటారు, అది మాసం పేరుగా వచ్చింది, అది వేరే విషయం. అలాగే ఉత్తర దేశంలో కూడా సంక్రాంతి పండుగను జరుపుకునే విధానం మనంత విస్తృతంగా ఉండదు. ఉంటుంది కానీ మనంత విస్తృతంగా ఉండదు. అందుకని తెలుగు వాళ్ళకి సంక్రాంతికి పైగా ఇది కుటుంబ సంబంధాల మధ్యలో కూడా ఈ సంక్రాంతి ప్రధానంగా ప్రవేశించింది. సంక్రాంతి అనగానే అంతకుముందు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ పెళ్ళైన అల్లుడిని పిలిచే మొదటి పండుగ. అంచేత తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ అంటే భక్తు ఆసక్తి ఎంత ఉంటుందో కొంచెం భయం కూడా ఉంటుంది. ఇప్పుడు తగ్గిందండి అంత. ఎవరికి ఒకరిద్దరు పిల్లల మించి లేరు, అల్లుళ్ళు కూడా అంత ఇబ్బంది పెట్టే స్థితిలో లేరు. పూర్వం అలా కాదు, నలుగురు కూతుళ్ళు నలుగురు అల్లుళ్ళు ఉన్నప్పుడు నిజంగా ఈ కన్యాదాతకి సంక్రాంతి పండుగ వస్తుందంటే 2 నెలల ముందు నుంచి దడగా ఉండేది. అయినా ఒక ఆనందం, పిల్ల పెళ్లి చేసాం మొదటి పండుగ, మనం చేయకపోతే ఎలాగా, అప్పు చేసైనా చేయాలి అని ఉండేది. అంటే కుటుంబ సంబంధాలకి పండుగని అన్వయించుకోవడం వల్ల ప్రత్యేకించి ఆ పండుగకి పిలవడం పెద్ద పండుగకి అయినా పిలవరా అని రావడం, అలాగే ఆడపిల్లల ముగ్గులు ఇవన్నీ ఇందులో పూర్తిగా ఇమిడిపోయి ఉండడం, ఆడపిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉండవు. బావా మరదళ్ళ సరసాలు కూడా ఉండడం, బావగారు ఇంటికి వస్తాడు, ఇంకా పెళ్ళికైన మరదళ్ళు ఉంటారు ఒకళ్ళ ఇద్దరు, వాళ్ళని ఈరోజు జడట్టుకు లాగుతాడు, ఏదో సరదా ఫోన్లే బావే కదా అంటారు చెబితే, ఇవన్నిటికీ సంక్రాంతి ఆలవారం. ఎందుకంటే పిండి వంటలు వండేవాళ్ళు వండుతుంటే ఈ యువతరం చేసే పని ఉంది. ఈ రకంగా తెలుగు వాళ్ళతోటి తెలుగు వాళ్ళకి పండుగ అది ఇంట్లో ఒక వ్యవహారం అయిపోయింది, ప్రత్యేకించి పండుగ అనగా. అందుకని మనకి దాంతో అనుబంధం ఎక్కువ. ముఖ్యంగా చూసుకుంటే మనకి చాలా పండుగలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి, వినాయక చవితి అని, దసరా అని, దీపావళి అని, ఇలా వీటన్నింటిలో అనకుండా దీన్ని మాత్రమే పెద్ద పండుగ అనడంలో అసలు ఏమైనా ప్రత్యేకమైన ఆంతర్యం ఉందా? మంచి ప్రశ్న. వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ ఉత్సవంతో పాటుగా ఉత్సవ మూర్తులతో కలిసిన పండుగలే. వినాయక చవితి అంటే ఖచ్చితంగా వినాయకుని ఆరాధన, దసరా అంటే అమ్మవారి ఆరాధన, దీపావళి నాడు కృష్ణాలయం అది ఆరాధన ఎలాగో ఉన్నప్పటికీ దీపాలు పెట్టుకోవడం అందులో దైవత్వం ఆధ్యాత్మికత చాలా ఉన్నాయి. సంక్రాంతి పండుగలో దైవత్వం ఆధ్యాత్మికతతో పాటుగా అది ఇంకా తక్కువ నిజం చెప్పాలంటే జీవన వైవిధ్యమే ఎక్కువ. జీవితంలో ఉండే రకరకాల కోణాలు, భావోద్వేగాలు, ఆవేదనలు, సంవేదనలు, ఆనందాలు అన్నీ వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చింది ఈ పండుగ. అంటే ఇది అన్ని కులాల వాళ్ళకి సంబంధించింది కూడా, ఇది అందరూ జరుపుకుంటారు. అందరి యొక్క వృత్తులని ప్రదర్శించడానికి ముఖ్యంగా కనుమ నాడు మనం పశుపూజ చేస్తాం. వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పశువుల్ని, మనిషికి పాలు ఇచ్చేటువంటి ఆవుని, వీటన్నిటినీ గౌరవించడానికి ఇది అనుబంధమైన పండుగ. అందువల్ల దైవంతో పాటుగా జీవితాన్ని మిళితం చేసినటువంటి పండుగ సంక్రాంతి. అందుకని అన్ని పండుగల్లోకి దీన్ని పెద్ద పండుగ, లేకపోతే మరి 10 రోజులు జరిపే దసరా కంటే, 9 రోజులు జరిపే వినాయక చవితి కంటే, 3-4 రోజులు జరిపే సంక్రాంతి పెద్ద పండుగ అవుతుంది లెక్క ప్రకారం చూస్తే కాదు. అవును, కానీ దాంట్లో ఉండే జీవన వైవిధ్యాన్ని బట్టి. వినాయక చవితి మీరు 9 రోజులు చేసినా 9 రోజులు పూజే చేస్తారు, ఒక రోజు నిమజ్జనం చేస్తారు, అంతకుమించి ఏం లేదు. భోగి ఇందులో అయితే భోగినాడు చేసే వేరు, సంక్రాంతి విశేషాలు వేరు, కనుమనాడు వేరు, మొక్కనుమనాడు వేరు, ఇలా ఏ రోజుకు ఆ రోజు చేయాల్సినవి పిండి వంటలు సహా ఆచార సంప్రదాయాలు సహా అన్ని వేరుగా ఉన్నాయి. అవును,
ఆ వైవిధ్యం కారణంగా ఇది మీరన్నట్టుగా నిజంగా చాలా వైవిధ్యం కనిపిస్తుంది ఎందుకంటే ఏదో పండగనంగానే కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు తినడం వరకు పరిమితం అవుతాయి లేదా పూజలు పురస్కారాలు కానీ ఇక్కడ అలా కాకుండా గొబ్బెమ్మలని కొత్త బట్టలని తర్వాత భోగి మంటలని పిడకలని ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టి దానికి ప్రత్యేకంగా పూజలని పశు పూజలని వీటన్నిటికీ ప్రత్యేక ప్రతి దానికి ఒక కాంతర్యం ఉందంటారా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పైగా సంక్రాంతికి పెద్ద పండగనలో కేవలం ఈ నాలుగు రోజులను దృష్టిలో పెట్టుకోవాలి ఈ గొబ్బెమ్మలు మీరు ఎప్పుడు పెడతారు ధనుర్మాసం మొదలైనప్పుడు సంక్రాంతిని ఎలబెట్టేవంట అప్పుడు పెడతారు సంక్రాంతి అయిపోతుంది అది ఈ 30 రోజులు గొబ్బెమ్మలు పెట్టినటువంటి పేడని గోమయాన్ని పెడకల కింద గోడకు చరుస్తారు ఆ పెడకలతోటే పాయసం వండుతారు అమ్మవారికి ఆ పెడకలతో మళ్ళీ మామూలు బజార్లో పెడకలు తేవడానికి వెళ్ళదు మీరు ఈ గొబ్బెమ్మలు పెట్టి ఆ పెడకలు ఎండబెట్టిన వాళ్ళే పాయసం ఉండాలి అందుకని పాయసం ప్యాకెట్లు కొనుక్కొని తినడం కాదు ఈ శ్రమ పడితే అంటే కష్టపడితే నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ నెలాళ్ళు కష్టపడ్డారండి గొబ్బెమ్మలు పెట్టి ఆడపిల్లలు ఎంత శ్రమ పడతారు కూర్చుని చేయాలి అసలు ముందు శరీర ఆకారాలు అందంగా ఉండడానికి గొబ్బెమ్మలు పెట్టడం చాలా ముఖ్యం ముగ్గులు పెట్టడం చాలా ముఖ్యం దాని చుట్టూ తిరిగి పాటలు పాడడం చాలా ముఖ్యం ఇవన్నీ చేస్తే ఏ జిమ్ము జమ్ము వ్యాయామాలు అక్కర్లేదు అసలు నెలాళ్ళు వ్యాయామం ఇది పైగా పైగా ఆ ఫలాన్ని మనం ఆ గొబ్బెమ్మని మనం పెడ కింద గోడకు చరిచాం దాన్నే దాంతోనే ఉండాం పాయసం దాన్నే అమ్మవారికి నైవేద్యం ఇచ్చాం పెట్టాం అంటే శ్రమ ఫలం భగవంతుడు ప్రసాదం ఆరోగ్యం ఇన్ని అంశాలు ఇమిడిపోయాయి అంటే ఇది నెలాళ్ల పండుగ ఇది నాలుగు రోజులు దానికి ఏదో ఉద్యాపన అన్నట్టు ఇది నిజం చెప్పాలి అంతే అంతేగాని ఆ ఉద్యమం మొదటి నుంచి వస్తాం పైగా ఇందులో విశేషం మీకు కులభేదం లేకుండా అన్ని కులాల వాళ్ళు తమ తమ ప్రజ్ఞల్ని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చే పండుగ ఎందుకంటే హరిదాసులు ఎవరూ కూడా బ్రాహ్మణులు కాదు వేరే కులాలు వాళ్ళు మాలదాసురులు మాదిగదాసురులు కొమ్మదాసురులు రకరకాల కులాలకు చెందిన దాసరులు ఉన్నారు దాసరి అంటే దాసు శబ్దం నుంచి వచ్చింది మనకి పూజ చేసేవాడిని పూజారి అనంటే దాసుణ్ణి దాసరి అన్నారు దాసు పాటలు పాడతాడు పాటలు పాడితేనే దాసరి దాసరి అంటే గాయకుడు అసలు ఇప్పటికీ గాయకుల్ని దాసరి వాళ్ళు అనడం అలవాటు దాసరులు అందరూ గాయకులు దాసరి కులంలో పుట్టి గానం చేత కాకపోతే ఆక్షేపిస్తారు నువ్వు దాసరి కులంలో పుట్టావు వేరే కులాల వాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొని పూర్తిగా దేశమంతా తిరుగుతారు అగ్రకులం చిన్న కులం ఈ అంతరాలు ఏమీ లేకుండా ఇంటికి వస్తే విష్ణుమూర్తి వచ్చినట్టుగా భావించి గుప్పడు బియ్యం వేస్తాం అది ఎంత ఉన్నతమైన విషయం అది గొబ్బెమ్మలు ఒక వర్గం గంగిరథుడు ఇంకా అద్భుతమైంది ఈ నాలుగు రోజుల్లో పగటి వేషాలు కూడా వేస్తారు కొన్ని ప్రాంతాలు అవును రాముడు వేషం కృష్ణుడు వేషం నా చిన్నప్పుడు కూడా చాలా కనిపించేవి కానీ ఇప్పుడైతే అసలు పూర్తిగా కనుమరుగైపోయాయి అంటే బళ్ళు కూడా కనుమరుగయ్యే మీకు పగటి వేషాలు వేసి మీకు లారీలోనూ ట్రాక్టర్లో ఊరేగితే బాగుండదు ఎద్దు బండి ఉండాలి దాని లెక్కకి ఎందుకంటే ఎద్దు బండి నెమ్మదిగా పెడుతుంది మీరు కారు నెమ్మదిగా నడపలేరు అవును నడిపిన ఓపెన్ టాప్ జీప్ అంటారు అది ఉండాలి ఈ చికాగ్గా ఉంటుంది అది ఆ ఎద్దుల బండి మీద పగటి వేషం వేసే వాళ్ళని గమనిస్తే మా చిన్నతనంలో ఎంత విచిత్రంగా ఉండేదంటే అసలు వాడు ఒక అవతార పురుషుడు అనుకునే వాళ్ళం మేము ఎందుకంటే ఒక మాట మాట్లాడు పద్యం పాడు పాట పాడు హార్మోనీ లేదు ఊరికే ఇలా నుంచుంటాడు రాముడే అంతే దండబెడ్డమే పక్కన సీతాదేవి లక్ష్మణుడు అలాగే ఆంజనేయుడు వాళ్ళ కాళ్ళ దగ్గర అలాగే యమధర్మరాజు ఇలాగ ఈ వేషాలు వేసిన వాళ్ళకండి ఆ తత్వం ఎలా అనిపించేదంటే నేను రాముడు వేషం వేశాను నేను సరిగ్గా ఉండా జీవితంలో ఇంత భావన కలిగి దానికి తార్కాణం ఏంటంటే ఒక చక్కని ఉదాహరణ ఉంది రావణాసురుడు సీత ఎంతకీ లొంగకపోతే మండోదరుని అడిగాట ఆడవాళ్ళు ఎలా లొంగుతారో ఆడవాళ్ళకే తెలుసు నువ్వు ఉపాయం చెప్పానంట అంత దుర్మార్గుడు వాడు భార్యను అడిగాడు అవి ఆవిడ ఎంత సాధ్యమే అంటే ఇంక పడి పడి విసిగిపోయింది కదా వీడు ఎలాగమేనని నీకు తెలియని వేషం ఏముంది మాయలేడి వేషం వేసి ఆవిడ పట్టుకొచ్చావు కదా రాముడు వేషంలో వెళ్ళు రాముడే అనుకుంటుంది నీ కోరిక తీరుతుంది అందుకే ఇంక విసిగెత్తి ప్రాణం విసిగెత్తి వాడన్నట్టు విచిత్రం రాముడు వేషంలో పెడితే అబద్ధం వాళ్ళేగా నిజాలు వచ్చేస్తాయన్నట్ట పగటి వేషం గొప్పతనం అంత ఉంది రావణాసురుడు కూడా ఏమన్నాడంటే తమిళ రామాయణంలో ఉంటుంది మన తెలుగుదారు తమిళ రామాయణంలో ఉంటుంది కంబరామాయణం రావణాసురుడు వేషం వేస్తే నేను అబద్ధం ఆడలేను కదా అన్నట్టు రాముడు వేషం వేస్తే అంటే రాముడు వేషం వేసిన వాడు కూడా అబద్ధం ఆడడం అంటే రాముడు ఎలా జీవించాడో మనకు తెలుస్తుంది అంటే ఈ పగటి వేషంలో మీరు ఏం వేసినా ఆ రాముడు వేషం వేయగానే వాళ్ళు రాముడు ఆవహించినట్టే ఉంటుంది ఈ వేషాల వల్ల అంత ప్రయోజనం కానీ ఏమీ ప్రయత్నం అక్కడ నుంచుంటే చాలు అది కూడా కష్టమే కదా పూర్తిగా అంటే అన్ని కులాల వాళ్ళని అన్ని రకాల వృత్తులు వాళ్ళని మమేకం చేస్తూ ఏదైనా ఒక పండగ ఉన్నదా అంటే అది ఖచ్చితంగా అది సంక్రాంతి అనే చెప్పుకోవచ్చు శ్రీరామనవమి శ్రీరామనవమి కూడా పగటి వేషాలు వేస్తారు కానీ ఇంత వైవిధ్యంగా ఉండదు ఒక ఆత్మవిశ్వాసం అందరిలో కలిగించడం నేను కూడా ఏదో చేయగలను ఇప్పుడు ఏదైనా ఒక సత్యనవ్రతం ఉందంటే బ్రాహ్మణుడు ఏదో చదువుతాడు కథ చదువుతాడు అది వాళ్ళే మిగిలిన వాళ్ళకేముంది అట్టి పండు పట్టు కూర్చోడమే
ఇందులో అలా కాదు నేను కూడా ఏదో చేయగలను నేను డోలు వాయించగలను నేను పాట పాడగలను నేను ప్రకట వేషం వేయగలను నేను ఏమి లేకపోతే కూర్చొని అక్కడ ఏదో కొంచెం హడావుడి చేయగలను ముగ్గేయగలను ఇలా అందరినీ ఇమిడించేటువంటి పండుగ అలానే ప్రకృతితో కూడా పూర్తిగా సమ్మిళితమైన పండుగ మకర సంక్రాంతిని మనం చెప్పుకుంటాం ప్రకృతితో ఈ పండుగకు ఎటువంటి గరికి పెట్టగారు ప్రకృతి తో పూర్తిగా మమేకమైన పండుగగా కూడా సంక్రాంతిని చెప్పుకుంటూ ఉంటారు అంటే అందర్నీ ఏకం చేస్తూ ప్రకృతి తో కూడా మమేకం అవటం అని అంటే ఇది ఎట్లా మకర సంక్రాంతి అనే పేరులోనే అది సరే ఇది హేమంత ఋతు ప్రకృతి అంటే ఋతువులు కదా ప్రధానంగా హేమంత ఋతు ఇందులో అంత మంచుతో చలితో మనుషులు బిగుసుకుపోయే కాలం అందుకే భోగి మంటలు ప్రత్యేకం ఇంత చలిలో ఉన్నప్పుడే ఆ మంట బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మంట బాగుంటది కదా అవును పైగా ఈ భోగి మంటలు తెల్లరగంట వేస్తారు 1 గంటకి 2 అంత చలిలో నిద్ర లేచి వెళ్ళి మంట దగ్గర కూర్చుంటారు అంటే చలిని తట్టుకునేందుకు నీ ఉపాయం నువ్వు చూసుకో తప్ప చలి లేకుండా ఉంటే బాగుండు మంచు లేకుండా ఉంటే బాగుండు అనకూడదు మంచు ప్రయోజనం మంచుకుంది చలి ప్రయోజనం చలుకుంది అలాగే వేడి ప్రయోజనం మంటకుంది మంట లేకపోతే అలాగే అలాగే ఋతువులను బట్టి అలాగే ధనుర్మాసం కూడా ప్రత్యేకం కదా సంక్రమణం తర్వాతే కదా మకర సంక్రాంతి ధనుర్మాసంలో మీకు మొదలైన ధనుర్మాసం మొదలైనప్పుడే కోతలు మొదలవుతాయి వ్యవసాయంలో కోతలు మొదలవుతాయి పంట కోతలు మొదలవుతాయి దానికి వెళ్ళడానికి చూడండి మీకు వైష్ణవాలయాల్లో ప్రత్యేకం దద్దోజనం చక్ర పొంగలి పురుహోర పెడతారు పొద్దున్నే ఈ కోతకి వెళ్ళేవాళ్ళు 5 వెళ్ళిపోయేవారు పూర్వం చేలల్లోకి వీళ్ళు ఆలయానికి వెళ్ళి దేవుడు ప్రసాదం కింద ఆహారం తినేవారు హోటల్లో ఇడ్లీ తినడానికి దేవుడు ప్రసాదం తినడానికి తేడా ఉందండి అందుకే మీరు వైష్ణవాలయాల్లో ధనుర్మాసంలో గమనించండి ఏవో మామూలు ఇడ్లీలు పకోడీలు లాంటివి పెట్టారు అవును ప్రసాదం పెడతారు అది పైగా పులిహం మన అన్న ప్రసాదాలే ఉంటాయి అన్ని ప్రసాదం కదా అన్నం ప్రసాదం మామూలు గుళ్ళో ప్రసాదాలు కొబ్బరి మొక్కలు అవన్నీ వేరు అవును అన్నం ప్రసాదం ఎందుకంటే కడుపు నిండాలి కడుపు నిండా పులిహోర తిని మళ్ళీ దానికి కారానికి తీపి చక్కెర పొంగలి దద్దోజనం సరే సరే పెరుగు ఇంక పెరుగు అని తింటే మస్తుగా అన్ని తిన్నట్టే అసలు మనకు అన్నం మజ్జిగ కోసుకుంటే అలాగా ఒక పక్క జీవన విధానానికి సరిపోయేలాగా ఋతువులను బట్టి చలికాలాన్ని బట్టి సరిపోయేలాగా పనికి పనికొచ్చేలాగా ముఖ్యంగా ఆకు రాలిపోయేటువంటి కాలం ఇది మళ్ళీ తర్వాత ఉగాదికి మీకు అన్ని చెట్లు చిగురుస్తాయి దానికి మళ్ళీ నీ జీవితంలో కూడా ఇలాగే అంత ఇంత చలి మంచుతో అన్నీ రాలిపోతాయి బంధాలన్నీ మళ్ళీ అన్నీ చిగురుస్తాయి కంగారు పడిపోయి రాలిపోయే బంధాలను చూసి కంగారు పడకు అవి అవుతాయి అంతే అలాగా మళ్ళీ చిగురుస్తాయి తాతగారు చనిపోతే మనవడి రూపంలో మళ్ళీ పుడుతున్నాడు అందుకే తాతగారి పేరు మనవడికి పెట్టేవారు అందుకని ఆ జీవన సందేశాన్ని అందించడం ప్రకృతిని చూసి నేర్చుకోమండం ఎంత గొప్ప చెట్టు అయినా సరే అన్ని ఆకులు రాలిపోతాయి ఈ ఋతువులో మళ్ళీ అన్నీ వస్తాయి ఈ జీవితంలో కూడా అంత సంపదలు కోల్పోయామనుకోవద్దు బంధుత్వాలు కోల్పోయామనుకోవద్దు మళ్ళీ వస్తాయి అన్నీ వస్తాయి ఏది పోదు మీకు ఆశీర్వాదాన్ని కలిగించు అలానే సంక్రాంతి సాహిత్యంలో కూడా సంక్రాంతికి పెద్దపీట వేశారు మన తెలుగువారు సాహిత్యంలో సంక్రాంతిని ఎలా జరుపుకుంటుంది చాలా ప్రాచీన సాహిత్యంలోనూ తర్వాత సినిమా పాటల వరకు కూడా సంక్రాంతికి సంబంధించి ఉన్నాయి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక్కటేమిటంటే అన్ని పండుగల గురించినటువంటి ఒక పద్యం పగలురేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గిగాగా ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవమును తెచ్చే గొబ్బెమ్మలను త్రొక్కజొచ్చే గంగిరెద్దులు అయినని మనరు అదే ముద్దు ఏమో ఇటువంటి పద్యాలు మనకున్నాయి ఆధునికంగాను ప్రాచీనంగాను కూడా భోగి మంటల్లో మన పాత సామానంతా తీసుకెళ్ళి పడేస్తారు దీని ఉద్దేశం ఏంటంటే మమకారం వదులుకోవాలి కుర్చీ మీద మమకారం వదిలే వదులుకైనా కూడా కుటుంబం మీద ఎలా వదులుకుంటాడు ఈ ఈ పెద్ద మనిషి ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన వాడే ఆ మంటల్లోనే ఈయన కూడా కాలిపోతాడు అనుమానం వెళ్ళా అందులో పాత కుర్చీనే కాల్చలేని వాడు పట్టుకున్న దేహాన్ని వదులుకోగలడు ఈ మమకారాన్ని తెంచుకో ఎప్పటికైనా పాతది పాతదే అది పోతుంది కొత్తది వస్తుంది కంగారు కూడా అలాగే సంక్రాంతి రథం బలిచక్రవర్తి వచ్చేటువంటి రథం బలిచక్రవర్తి పరమ త్యాగం వామన చరిత్రలో ఉంటుంది భూమండలం అంతా దానం ఇచ్చేసాడు ఆ జ్ఞానం కలగడం అందుకే విష్ణుమూర్తి శారదయ్యాడు బలిచక్రవర్తి రధికుడు అయ్యాడు ఆయన తీసుకుని విష్ణుమూర్తి రథాన్ని దూలుకుంటూ వస్తాడు ఆ రథానికి స్వాగతం చెప్పడమే సంక్రాంతి నాడు వేసే రథం ఒక అలాగే కనుమ ప్రత్యేకంగా పశుపతి పూజ పశు పూజలో పశుపతి పూజ మనం ఈ వేటి మీద ఆధారపడ్డాము ఆ జీవుల్ని పూజిస్తున్నాము అంటే దాన్ని ఎద్దు అనలేదు నందీశ్వరుడు అన్నారు అంటే ఈ శివుణ్ణి పూజిస్తున్నాడు
అందుకే మన కర్మనాడు వెళ్ళకూడదు అనే మాట కూడా ప్రయాణం కాకూడదు చెప్పుకొని వచ్చింది. పశువుల్ని పూర్వం యాత్రలన్నీ ప్రయాణాలన్నీ ఎద్దుబండి ఉంటే ఎద్దుబండి, రెండిట్ల బండ్లు గుర్ర బండి వీటి మీద జరిగేవి. విమానాలు బస్సులు రైళ్లు లేవుగా. ఆ రోజు మీరు పశు పూజ చేసి ఆ రోజు మీరు వాటి వాటితో కొట్టడం తప్పదు కదా. అందుకని హింసించొద్దు, అందుకే కనుమనాడు వెళ్ళొద్దా అంతే. ఆ నమ్మకం అందుకే వచ్చింది. లేదా ఏం ప్రయాణం పెద్ద ఎందుకు ఇవి అందుకే ఇవాళ రైళ్లు బస్సులు విమానాలు వచ్చిన తర్వాత అటువంటి నమ్మకం పెట్టుకోకల. ఎప్పటికప్పుడు మనకున్న నమ్మకాలను కాస్త శాస్త్రీయంగా ఆలోచించాలి. అలా వచ్చింది కనుమనాడు ప్రత్యేకం పశు పూజ చేస్తాం. ఆ రోజు మీరు గుర్రబండి కడితే దాన్ని కొట్టక తప్పదు. ఆ రోజు పసుపు రాస్తారు, ఆ రోజు కొడతారు, ఎలా కుదురుతుంది. అది కాదు, అలాంటివన్నీ విశేషాలు ఉన్నాయి. గంగిరెద్దులు సరేసారు. గంగిరెద్దులకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారంటే వాళ్ళు ఏదో బిచ్చగాళ్ళు, వాళ్ళు కూడా ఒక రకమైన బిచ్చగాళ్ళు అన్న విధంగా చూస్తున్నారు గంగిరెద్దులకి. చాలా పొరపాటు మాట నిజానికి. అది గంగిరెద్దుల వాళ్ళ విశేషాలు కూడా మీరు గమనిస్తే సంక్రాంతికి నెల ముందు నుంచి మొదలవుతుంది. వాళ్ళు కేవలం ఈ నాలుగు రోజుల్లోనూ రారు. వాళ్ళు ధనుర్మాసం పట్టడం, సంక్రాంతి నెల పట్టడం అనేది వాళ్ళకి లెక్క. అప్పుడే వస్తారు. ఎందుకంటే వాళ్ళు మరి అలవాటు పడిన ఊళ్ళు ఇళ్ళు అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ ఒకరోజు కుదరవు కదా, వస్తారు. అందులో ఒక విశేషం ఏంటంటే గంగిరెద్దులు ఆడించే వాళ్ళంతా ఏ కులం వాళ్ళు, ఏ వృత్తి వాళ్ళు, ఎవరు అగ్రవర్ణాలు కాదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాదు, మామూలుగా ఏదో ఆడించుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళు తమ కళ ప్రదర్శిస్తున్నారు తప్ప భిక్షాటన చేయడం లేదు. గంగిరెద్దులు, హరిదాసులు ఇలాంటి వాళ్ళని మనం గౌరవించి విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేసి గుళ్ళో దక్షిణ వేసినట్టుగా వాడికి ఇవ్వాలి తప్ప ఏదో బిచ్చగాడనట్టుగా భావించడం చాలా పొరపాటు. అది మన వృత్తిలో భారతీయుల గొప్పతనమే. నువ్వు ఏదో కళ ప్రదర్శించి 10 రూపాయలు అడుగగానే ఒట్టినే హైదరాబాద్లో చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి అడుగుతున్నారు ఏం ఏం ఎంత ఇబ్బందిగా ఉందండి. వాళ్ళకే అవమానం, మనకే ఇబ్బంది. అలాంటిది కాకుండా గంగిరెద్దు మీద మనకి మంచి సాహిత్యం కూడా ఏంటంటే, గంగిరెద్దు వాడిని ఒక గుళ్ళో పూజారి గారు ఏదో అవమానించి ఏదో అన్నట్టు, అంటే ఆయన శివుడు గుళ్ళు అభిషేకం చేసుకుని వస్తున్నాడు, ఈ గంగిరెద్దు తీసుకుని ఈయన అడుగుతున్నాడు, అది ఏదో కొంచెం కొమ్ము ఊపింది. ఆయన సహజంగా కొంచెం పక్కది కంగారు పడి తప్పుకున్నాడు. ఎద్దు సరిగ్గా చూసుకోవడం తెలియదా, మేము పూజారులం బ్రాహ్మణం మమ్మల్ని ఇలా పొడుస్తుంది ఇది అంటే, నువ్వు ఏంటా నువ్వు శివుడు గర్చకుడు, మా ఎద్దు శివుడు కంటే గొప్ప అన్నట్టు. అంటే ఎద్దు శివుడు కంటే గొప్ప ఎలా అవుతుంది అనగానే అతను కొంత కొన్ని మాటలు చెప్పాడండి. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు, ఎలమినాథ నీకంటే ఇతడు ఘనుడు. మీ శివుడు దిగంబరుడు కానీ గంగిరెద్దు మీద పట్టుబట్టలు కూడా ఉంటాయి, పట్టుచీరలన్నీ దాని మీద వేస్తారు. అందుకని మావాడు పట్టుబట్టలు ధరించాడు, మీ శివుడి కంటే మా గంగిరెద్ది గొప్ప. ఏ అతడు అమ్ము అతడు అమ్ము నదు ఇతడు కొమ్ము నదు ఎలమిన అతనికంటే ఇతడు ఘనుడు. మీ శివుడు త్రిపురాసుర సంహారం చేయాలంటే బాణం వేయాల్సి వచ్చింది, భూమి రథమైంది, సూర్యచంద్రులు చక్రాలు అయ్యారు, బోడు హడావుడైంది, మా ఎద్దు ఒక్కసారి కొమ్మిలా అందంటే నువ్వు పరిగెట్టినట్టే అందరూ పరిగెడతారు అని చివరి చమత్కారంగా అంటాడు అతను. ఈశ్వరుడులే కయ్యున్నను ఎద్దు నడచు, ఎద్దులేకున్న నడువలేడు ఈశ్వరుండు. అంటే నిమ్మర జాతుల వాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళలో ఎంత సాహిత్యం ఉందో చూడండి. ఇది ఎవరో మహాకవి వెళ్ళిన పద్యమేం కాదు, మామూలుగా వాళ్ళ మాటల్లోంచి వచ్చిన దాన్ని శేషపద్యంలో ఛందస్సులో పెట్టారండి. మా వృత్తి మాది, మా ఆత్మాభిమానం మాకుంటుంది, మా ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం, మీరెవరూ తక్కువ చేసి మాట్లాడద్దు, దేవుడు ఎంతో దేవుడు వాహనం కూడా అంతే. కన్నడ దేశంలో ఈశ్వరుడికి ఎంత గౌరవం ఉందో బసవేశ్వరుడికి అంత గౌరవం ఉంది. బసవేశ్వరుడు అంటే సాక్షాత్ ఈశ్వరుడే. అంటే వాహనాన్ని కూడా అంత బాగా గౌరవించారు, ఆ తేడాలు వద్దు. ఇది గంగిరెద్దు వాళ్ళ సాహిత్యం. ఈ చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు, ఆ పండగ అంటే ఎలా ఉండేది, పెద్ద పండుగకి వెళుతున్నామని పెద్ద పండుగ ఎలా జరుపుకుంటామని ఎలా ఉండేది అసలు? పండుగలో ఒక విశేషం ఏంటంటే 3 రోజులు కూడా కొత్త బట్టలు కొనాల్సింది. మా నాన్నగారు మమ్మల్ని ఒకే బట్టల దుకాణానికి తీసుకెళ్ళి, మేము 5 అన్నదమ్ములు ఉంటే 5 ఒకే రంగు కాకి నిక్కర్లు, 5 మోళ్ళు 15 జతం, 5 తెల్ల చొక్కాలు, 5 మోళ్ళు 15 మొత్తం తీయించేవారు ఇలాగా. అందుకని మాకు మనసులో ఏమనిపించిందంటే 3 రోజులు ఒకటే వేషం వేసుకుంటున్నాం అనిపించింది మాకు ఇప్పటికి గుర్తు. అందుకే నేను ఇప్పటికీ నా పిల్లలకి బట్టలు కొనాల్సి వస్తే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోమని చెబుతా, నేను అక్కడ ఉంటాను తప్ప నేను చెప్పను, ఎందుకంటే నేను పడ్డాను. ఆయన కొన్నారు, ఆయనకి ఏంటంటే ఒక దుకాణంలోకి వెళ్ళాం, అక్కడ అయిపోవాలి మొత్తం పని, మళ్ళీ ఇన్ని రకాల ఎంపికలు, ఇదంతా సమయం వృధా అని అటుగా ఉండేది. కానీ వైవిధ్యం ఏంటంటే ఇందులో 3 రోజులు కొత్త బట్టలు తొడుక్కుంటారు సాధారణంగా ఉన్నవాళ్ళందరూ, లేనివాళ్ళు కూడా కనీసం ఒకసారి అండదు. ఏ పండగ ఆ పండగకే బట్టలు, పిండి వంటలు, ఆచారాలు మారుతాయి. ఆ జీవన వైవిధ్యాన్ని మొత్తం ఈ 4 రోజుల్లో మనం చూపిస్తాం. భోగినాడు సాధారణంగా పులిహోర పాయసం చేస్తారు, బొబ్బట్లు చేస్తారు. సంక్రాంతి నాడు బొబ్బట్లు చేస్తారు. బొబ్బట్లు చేస్తారు కాబట్టి మరి రెండో పిండి వంట చేయకుండా ఊరికే దోసకాయ పచ్చడి కానీ మరొకటి ఏదైనా దానికి నంచుకోవడానికి అన్నట్టుగా చేస్తారు. ఎందుకంటే ఈ తీపిగా కారం ఉండాలి. ఒకటి దోసకాయ పచ్చడి లాంటి వాటిలో ఈ మీకు ఈ చింతపండు పులుసేస్తారు.
అది మైదా పిండిని అరగన మైదా పిండిని కూడా అరిగించి కిందకి తీసుకెళ్తుంది. అంత విశేషం, ఆరోగ్య విశేషాలు ఉన్నాయి. అదే అంటే ఈ పండక్కి అంటూ ప్రత్యేకమైన పిండి వంటలు చేసుకోవటం, పిండి వంటలు ఇవి చేసుకోవాలని కూడా మన పెద్దలు నిర్ణయించారు. బొబ్బట్లు అరిసెలు ఉన్నాయి ప్రత్యేకంగా. అసలు సంక్రాంతివి అవన్నీ బొబ్బట్లు అరిసెలు అనేటువంటివి సంక్రాంతికే పిండి వంటలు. పులిహోర పాయసం అనేది వేరే సందర్భాల్లో కూడా చేస్తారు. అలాగే గారెలు మామూలుగా టిఫిన్గా చేసుకున్నప్పటికీ పిండి వంటగా ప్రత్యేకంగా ఉండేది కనుమరాడే. గారెలు ఆవళ్ళు వండి తీరాలి ఖచ్చితంగా. పైగా ఆ గారెలు ఆవళ్ళు కారణంగానే మీకు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలనే సామెత ఇప్పుడు ఇన్ని పిండి వంటలు ఉండగా భారతాన్ని గారెలతో పోల్చడం ఏంటి? అందులో సంక్రాంతి పిండి వంట కనుమనాడు వండితే కనుమనాడు గారెలు ఉండకపోతే కుదరదు కాగా ఇతిమైత్రులు కూడా కుదురుతుంది సాహిత్యపరంగా. గారెలు తినాలని ఎందుకన్నారంటే గారెలు మీకు గమనించండి బూరెల్లాగా తీగా ఉండవు, మిరపకాయ బజ్జీల్లా కారంగా ఉండవు, ఒక రుచి లేదు ప్రత్యేకంగా. కమ్మదనం అంటారు, కమ్మదనం రుచి కాదు, కమ్మదనం రుచి కాదు. గారెల్లో ఏదో ఒకటి నంచుకుంటే కానీ మీరు తినలేరు. అవును, అందులో నంచుకునే వాటిలో మీరు గమనించండి, ఈ అల్లం పచ్చడి నంచుకుంటారు, అన్నం పరమానం నంచుకుంటారు, బెల్లం పొడి నంచుకుంటారు, చెరుకు పానకం నంచుకుంటారు, తేనె పానకం నంచుకుంటారు, ఇలా రకరకాలు ఉండగా మళ్ళీ చారుని గారెలు, చారులో గారెలు, పెరుగులో గారెలు, పులుసులో గారెలు, పాకెం గారెలు, ఇలా రకరకాలు ఇలా ఉండేది మీకు గారెలు ఒకటే. మళ్ళీ బూరెలు కానీ బొబ్బట్లు కానీ ఇంక వేరే ఇవ్వడం, బూరెలు ఎవడో ఆవకాయలు నంచుకోడు అంతే కదా. ఇలాగా మీకు ఇందులో అందులో నంచుకునే పదార్థాన్ని బట్టి నీకు గారె రుచి వచ్చిందా లేదా, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు నంచుకునే పదార్థాన్ని బట్టి గారెకి రుచి వచ్చినట్టే చదివేవాడి మనస్తత్వాన్ని బట్టి భారతం అర్థమవుతుంది. అందుకే అందుకోసం నువ్వు ఎలా నువ్వు నాకు వేదాంతం కావాలండి అని భారతం చదివితే వేదాంతం చాలా ఉంది. నాకు వేదాంతం కాదండి చరిత్ర కావాలండి, హిస్టరీ అనుకుని చదివితే బోర్డు హిస్టరీలో ఉంది. ఇవే వద్దండి నాకు కవిత్వం కావాలండి, మంచి కవిత్వం కావాలండి, భారతం చదివితే భారతంలో కవిత్వం ఉంది. ఇవి కాదండి నాకు ధర్మ సందేహాలు చాలా ఉన్నాయండి, అసలు ధర్మశాస్త్రం ఎలా ఉండేటప్పుడు అని మీరు భారతాన్ని ధర్మశాస్త్ర దృష్టితో చదివితే ధర్మశాస్త్రం ఉంది. ఇన్ని రకాలుగా ఉన్న భారతాన్ని పోల్చదగిన ఒకే ఒక పిండి వంట అని తెలుగువాడు కనిపెట్టి సంక్రాంతి కారణంగా వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలనే సామెత కనిపెట్టిన తెలుగు జానపదుణ్ణి మీకు పల్లెటూళ్ళలో ఉన్నవాడు ఈ కనిపెట్టినవాడు పండితుడు కాదు. వ్యాసుడు 14,700 శ్లోకాలు రాస్తే, కవిత్రయం 21,697 పద్యగద్యాలు రాస్తే తెలుగు పల్లెటూళ్ళలో ఉండే ఒక సాధారణ మనిషి మొత్తం భారతాన్ని గారెలతో పోల్చారండి. తెలుగువాడు మహామేధావి అనడానికి ఇది ఒకటి కాదు. జానపదలు కూడా ఈ పండగలో జానపద కవిత్వం అలానే దీనిలో కూడా సంక్రాంతి అంటే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అంటారు. జాన ముందు ముగ్గులు దగ్గర పాడేటువంటి గొబ్బెమ్మ దగ్గర పాడేటువంటి పాట గొబ్బి ఏళ్ళు ఎన్ని ఏళ్ళు అని పాడే పాట అంతా కూడా జానపద గీతం స్థిర పాట. ఆ గొబ్బిళ్ళ పాటలోనే మీకు మహాలక్ష్మి ప్రార్థన. జానపదుల ప్రార్థనలు పాటలు సామాన్యమైన వాళ్ళు మామూలుగా మాట్లాడుకుంటున్నట్టు కనపడతారు కానీ అంతర్గతంగా ఆధ్యాత్మికత చాలా ఉంటుంది ఆ మాటలు. అలాగే గొబ్బిళ్ళ పాటల్లో కానీ గంగిరెద్దు వాళ్ళు పాడే సంగీతం వాయిద్యం రూపంలో వాళ్ళు పైకి పాడరు ఆ పాటలో కానీ, ఇలా మీరు అన్ని పాటలని గమనిస్తే జానపద సంగీతంలో ఉండే వైవిధ్యం అంతా అర్థం. అందుకని ఈ జానపద అన్ని వృత్తుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు తమ తమ భావాలను అభివ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చే పండుగ సంక్రాంతి. గురుగారు చూసుకుంటే ధనుర్మాసం నెల రోజులు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు. కేవలం ఇది అందం కోసం ఆకర్షణ కోసం మాత్రమేనా లేకపోతే దీని వెనుక తెలియని శాస్త్రీయ దృక్కోణం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. మనకి హైందవ ఆచారాల్లో ఎప్పుడు మూడు కోణాలు ఉంటాయి మానవ జీవితంలో ఉన్నట్టే, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక. ముగ్గులు వేయడంలో ముందు భౌతికత ఏమిటంటే ఒంగునే వెయ్యాలి ముగ్గులన్నీ, నిలబడెవరు వేయలేరు. కాగితం అంటించేస్తే ఏం చెప్పలేము, ఒంగును వెయ్యాలి. ఇంతసేపు ఒంగుని మధ్యలో లేస్తూ ఇలా తిరుగుతూ చేయడంలో సహజంగా స్త్రీలకి పెరిగేటువంటి ఒళ్ళు బాగా తగ్గిపోతుంది. స్త్రీల శారీరక లక్షణంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ ఒళ్ళు చేస్తుంది. ఇక దాని లోతుల్లోకి మనం వెళ్ళద్దు కానీ విషయం అది. మొగాడికి కూడా కొత్తగా పెళ్ళైన మొగాడిని మీరు చూడండి, ఒక 6 నెలలకు అతను ఒళ్ళు చేస్తాడు. దంపతులు ఇద్దరు కూడా ఒళ్ళు చేస్తారు. ఇది క్రమంగా అశ్రద్ధ చేస్తే స్థూలకాయం అయిపోతుంది. ఇది భౌతికం. రెండోది మీరు భౌతికంగా చూడండి, అన్ని జీవుల్ని మనం పోషించాలి ప్రకృతి పరంగా. ఈ ముగ్గు వేసేదంటే ఇప్పుడు ఏవో రకరకాల రంగులు కెమికల్స్ కలిపేస్తున్నారు నిలబడడం కోసం, పూర్వం అలా చేసేవారు కాదు. బియ్యపిండి ముగ్గు పిండి మాత్రమే వాడేవారు. ఈ ముగ్గు కర్రతో ముగ్గు వేసినా మీరు ఇలా అంటూ ముగ్గు వేసినా వేలుతో తీసి అవును ఆ బియ్యపిండి ముందు పడి ఆ మొరంగా ఉండేటువంటి ముగ్గు గోళ్ళ తర్వాత పడుతుంది. అంటే చీమలు కీటకాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముందు వరుసలో ఉండే బియ్యపిండి తిని ఈ ఘాటు కారణంగా లోపలికి రావు. అంటే మీకు ఆహారం మేము పెడుతున్నా మా జోలికి మీరు రాక. ఎంత గొప్పది ఇది అసలు. ఆ డిజైన్ ముగ్గు కర్ర ఇలా లాగుతాం, దాన్ని
డిజైన్ చేసినవాడు కంప్యూటర్ డిజైనర్ అంత గొప్పవాడండి అసలు ఆ కర్రలు లాగితే నాలుగు గీతలు పడటమే కాకుండా ఈ వరస వస్తుందండి సరిగ్గా ఈ చేత్తో ఇలా అన్న అంతే ఇది మానసిక కోణం చూస్తే మీరు అసలు ఇంటి ముందు ముగ్గేస్తే ఎవరు పిలవకుండానే ఆ ఇంటి దగ్గర నిలబడాలని లోపలికి పిలిస్తే వెళ్ళాలని అనిపిస్తుంది మనస్సుకు ఆనందం అందులో ఆధ్యాత్మిక కోణం మీరు చూడండి ఓ రథం ముగ్గు వేస్తారు ఒక చంద్రుడు ముగ్గు వేస్తారు రకరకాల దేవతల బొమ్మలు వేస్తారు రథం మన సింహాసనం ముగ్గు వేస్తారు రకరకాల అమ్మవారి బొమ్మలు ఎవరు రకరకాల వేస్తారు ఇందులో మొత్తం గమనిస్తే చుక్కల ముగ్గు చూడండి చుక్క ఇలా పెట్టేస్తారు ముందు ఒక మనసులో ఒక ఆలోచన ఉండి చుక్కలు పెట్టేస్తారు అవును వాటిని కలుపుకుంటూ గీతలు గీస్తే రథం తయారైపోతుంది లేదా సింహాసనం తయారైపోతుంది పెళ్లి పందిరి తయారైపోతుంది రకరకాలుగా ఒక గంగిరథు తయారైపోతుంది అంటే ఈ చుక్కలన్నీ కలిపితే ఒక ఆకారం వచ్చింది కదా సరిగ్గా సృష్టి ప్రారంభంలో అమ్మవారు నక్షత్రాలు సృష్టించింది చుక్కలు ఆ చుక్కలను కలిపింది ఈ విశ్వం అంతా ఏర్పడింది ఇది చుక్కల ముగ్గు విశ్వం అంతా ఒక చుక్కల ముగ్గు ఇలా నువ్వు గీతలను అలవోకగా కలిపి ఒక ఆకారాన్ని తయారు చేసినట్టే ఈ గ్రహాలు నక్షత్రాలు భూమి కూడా ఒక గ్రహమే కదా అంతే అంచేది ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్న వాటిని కలిపి ఒక విశ్వం అనేది తయారైంది కలిపితే విశ్వం నువ్వు విడదీస్తే నువ్వు ఒక్కదానివే చూసుకో ఏం చేస్తావు ఇంత ఆధ్యాత్మిక కోణం కూడా మనకి ముగ్గుల్లో మన పండగల్లో ప్రతి అంటే మనం చూసే కోణంలో మన పండగ ప్రత్యేకం కనిపిస్తూ ఉంటుంది అదే యువతకి ఇటువంటి అన్నీ కూడా అందించాలి అనే ఒక ఉద్దేశం కనిపిస్తూ ఉంటుంది కానీ ఏ విధంగా యువతకి అందించగలుగుతారు ఇప్పుడు ఈ మన పండగల్లో ఉండే ప్రత్యేకతలు మంచిది మంచి ప్రశ్న యువతరానికి వీటిని అందించాలంటే హడావుడి చేయాలి ఇప్పుడు మా ఏదో పెద్దవాళ్ళం మేము వేదాంతం చెప్పినట్టుగా కూర్చొని మాట్లాడుకుంటే కుదరదు కూర్చొని వినేవాళ్ళు ఉండరు అసలు ఆ వేద ఆ హడావుడు కూడా సంక్రాంతిగా ఉంది మీకు మిగిలిన వాటికంటే దీపావళికి దీపాల హడావుడు ఎలాగో ఉంది సరే ఏదో బాణసంచాది ఉంది సంక్రాంతిలో ఈ పిండి వంటలు ఇన్ని రకాల కొత్త బట్టలు ఇన్ని పగటి వేషాలు ఇన్ని గంగిరెద్దులు ఈ భోగి మంటలు ఎక్కడో అక్కడ పచ్చి నాస్తికుడు కూడా వచ్చి కలిసిపోతాడు వాడు చలేస్తే మంట కాకడానికి ఆస్తికత్వం నాస్తికత్వం ఏముందండి బొబ్బట్లు తినడానికి ఆస్తికత్వం నాస్తికత్వం ఏముందండి పైగా సంక్రాంతి పిండి వంటలు పనికెట్టుకుని దేవుడికి ఏం నైవేద్యం పెట్టారు మామూలుగా భోజనం ఎలాగో పెడతారు వండిన వంట కాబట్టి పెడతారు కానీ అది దేవుడి పండుగ అని ఏం లేదు ఉగాది సంక్రాంతి రెండు కూడా కాలానికి సంబంధించిన పండుగలు ఫలానా దేవతను ఇందులో ఆరాధించాలనే లేదు అలాగే ఇప్పుడు బొమ్మల కొరకు ఉందండి అందులో గొప్ప ఆధ్యాత్మిక కోణం పైన అమ్మవారు బొమ్మ కింద మళ్ళీ దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దాని కింద దిక్పాలకులు దాని కింద మానవులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ కూడా దాని కింద మళ్ళీ రకరకాల జీవులు సృష్టి ఎలా ఏర్పడిందో నిర్మాణ క్రమం ఉంది ఇందులో మీరు యువతరం ఉండకుండా ఎలా ఉంటారు వాళ్ళకి ఆసక్తి రకరకాల బొమ్మలను సేకరించడం అంటే ఏమీ ఆసక్తి లేనివాడు కూడా నాలుగు బొమ్మలు తెద్దాం అక్కడికి వెళ్ళి కొందాం అని చేస్తాడు ఖచ్చితంగా అది ఈ పేరంటాలు పండుగలు సంక్రాంతికి చేసేవన్నీ యువతరాన్ని ఇందులో ఇమిడించడానికి వాళ్ళని కూడా కార్యకర్తల కింద పనిచేయించడానికి చేడవస్తుంది లేకపోతే వాడు కేవలం ఏదో భజన లేకపోతే వేదాంత ఉపన్యాసం అంటే నాకు ఎందుకు ఇదంటారు పైగా ఇందులో ఆడపిల్లలు మగపిల్లలు ప్రత్యేకం యువతరమే ఎక్కువ ఉంటారు ఈ ముగ్గులు పెట్టడంలోనూ పగటి వేషాల్లోనూ జాతరలు అమ్మవారి జాతరలు గ్రామదేవతల జాతరలన్నీ సంక్రాంతికి జరుగుతాయి గ్రామదేవతల జాతరలో కూడా మూడు రోజులు భోగి కర్మ సంక్రాంతి ఇందులో కూడా యువతరమే ఉంటారు గజ్జలు కట్టుకుని గరగ నృత్యం అది చేస్తారు ఈ యువతరం ఎప్పుడైతే కనీసం వీడికి ఏమీ వేరే భక్తి లేకపోయినా ఓ అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి సరదాగా ఆడుతుంది అమ్మాయి పక్కన నుంచొని ఆడదామన్నది కానీ వస్తాడు ఇప్పుడు తర్వాతైనా విషయం గ్రహిస్తారు ఇదో ఆకర్షణ లేని ఎవరు రారు కదా ఆ యువతరం ఆ సంప్రదాయాలను కొనసాగించడంలో మనం మెచ్చుకోవలసిన విషయం నేను ఒక ప్రేక్షకుడుగాను అందులో భక్తి టీవీతో అనుబంధం ఉన్న వ్యక్తిగా కూడా చెబుతున్నమాట ఒక 10-12 ఏళ్ళుగా భక్తి టీవీ సాధించిన విజయం చాలా గొప్పది విషయం ఎందుకంటే ముఖ్యంగా యువతరానికి మళ్ళీ ఈ దృష్టి ఏర్పడి మేము పండుగ నాడు పట్టుబట్టలు కట్టుకోవాలి పరికినీలు కట్టుకోవాలి మన సంప్రదాయ వేషాలు ధరించాలి అందులో ఒక ఆనందం ఉంది గర్వంగా చెప్పుకోవచ్చు ఇదేమీ ఇబ్బంది పడే విషయం కాదు అని ఇవాళ సెల్ ఫోన్ సంస్కృతి విజృంభించిన రోజుల్లో కూడా వీళ్ళు ఈ ప్రాచీన సంప్రదాయ వేషంతో సెల్ఫీలు తీసుకుంటారు ఈ విజయాన్ని సాధించినందుకు భక్తి టీవీకి నేను నిజంగా ఒక అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే యువతరంలోకి ఈ పండుగను తీసుకెళ్ళింది తర్వాత అన్ని ఛానల్స్ కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పెడుతున్నా నాకు నమ్మకం ఏంటంటే ఈ కారణంగా ఇంకెన్ని తరాలైనా సరే సంక్రాంతి పండుగ అలా ఇది ఒకటే కాదు అన్ని పండుగలు అలా మిగిలిపోతాయి యువతరంలోకి వెళతాయి మిగులుతాయి చివరిగా సామాజిక పరంగా ఈ సంక్రాంతిని జరుపుకోవటం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పండుగను చేశారంటలో సమాజం అంటే సమూహం వృత్తులు అన్ని వృత్తులు కులాలు అన్ని ఆ మాటకు వస్తే సంక్రాంతికి దైవారాధన కంటే అందరూ కలిసి ఏదో ఆనందించడమే ముఖ్యం కాబట్టి అన్ని మతాలు కూడా అందుకే ఇప్పటికీ మీరు తెలుగునాట గమనిస్తే ముస్లింలు కూడా ఇందులో ఎక్కువగా పాల్గొంటారు సంక్రాంతిని వాళ్ళు ఏం వ్యతిరేకించారు ఎందుకంటే ఇది అంతా ముగ్గులు పెట్టుకుని అందమైన పండుగ అండి అసలు ముస్లిం ఆచారాల్లో కూడా ముగ్గులు పెట్టడం ఉంది ప్రత్యేకంగా అందుకని
अन्नी रकाल कुलाल वाळ्ळनी अन्नी रकाल मताल वाळ्ळनी अन्नी वयस्सुल वाळ्ळनी इंदुलो पुराणं चेप्पानु पुराणं चेबिते पेद्द आयन हरिकथ चेबिते कुर्राडु नाट्यं चेस्तारु अलागे अम्मायि मुग्गुलु वेस्तुंदि अन्नी वयस्सुल वाळ्ळनी अन्नी कुलाल वाळ्ळनी स्त्री पुरुष भेदं लेकुंडा అందర్నీ ఇమిడించేటువంటి ఒకే ఒక పండుగ పైగా నాలుగు రోజులు జరిపేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఆ రకంగా సామాజిక సమైక్యాన్ని సాధించడానికి సామాజికంగా అందర్నీ మేము హిందువులం మా హిందుత్వాన్ని మేము కాపాడుకోవాలి హిందుత్వమే భారతదేశానికి ఆరో ప్రాణం లాంటిది అని చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గరికపట్టి వారు ఇది చూశారు కదా మన పండుగలు ప్రతిదానిలో కూడా ఎంతో ఏ కోణం నుంచి మనం చూస్తున్నాం అనే ఆలోచన చేసుకుంటే ఆ విధంగా మనకు ఎన్నో ఉపయోగకరమైన అంశాలు తప్పనిసరిగా మన ప్రతి పండుగలోని కనిపిస్తాయి ముఖ్యంగా సంక్రాంతిలో ఎన్నో నిగూఢమైనటువంటి అర్థాలు మనకు కనిపిస్తాయి ఈ విషయాలన్నీ గరికపట్టి వారు చక్కగా వివరించారు ఇది ఇవాల్టి సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం నమస్కారం